మనం ఇప్పుడు ఒక కొత్త జీవితంలో ప్రవేశించవలసి ఉంది. అది మన ఈ బాహ్య జీవితానికి వెనుక ఉన్న జీవితం. అసలైన మనిషి ఈ బయటకు కనపడే మనిషి వెనుక ఉన్నాడని మనం చెప్పవచ్చు. నీవు ఇప్పుడు నిజమైన జీవితంలో ప్రవేశించాలని కోరుతున్నావు కాబట్టి నిజమైన మనిషిని నీవు అన్వేషించవలసి ఉంది. మనిషి వెనుకన ఉన్న మనిషి లేదా మనిషికి అతీతమైన మనిషే ఆ నిజమైన మనిషి. అటువంటి మహాపురుషుడు ఉంటే ఆయనను హృదయ నేత్రాలతో మాత్రమే గుర్తింపగలం. ఆయన ఉనికిని దేహంలో ప్రతి కణంతోనూ ప్రతి అణువులోనూ అనుభూతి చెందగలం. ఆయన భౌతిక శరీరాన్ని కలిగి ఉన్నప్పటికీ దానికి ఆయన ఏ విధంగానూ కట్టుబడి ఉండడు. ఆయన శూన్యానికి అత్యంత సమీపంగా ఉంటాడు. విశ్వం యావత్తు ఆయన ఆవరణగా ఉంటుంది. అదే ఆయన కార్యరంగం. ఎడారి ఇసుకలోనూ సాగర తరంగాలలోనూ కూడా ఆయన ఉన్నట్లు చూస్తావు. సూర్య చంద్ర నక్షత్రాల వెలుగులో ఆయనను చూస్తావు. ఆయన ప్రతి చోట నరకంలోనూ స్వర్గంలోనూ కూడా ఉంటారు. కానీ ఆయనను గుర్తించడం ఎలా అనేదే అసలు సమస్య. నీవు స్వయంగా ప్రతిస్పందిస్తే తప్ప అంతర్గత సంక్షోభాన్ని అలజడులను చక్కబరచడం ఎన్నటికీ సాధ్యం కాదు. శాంతి నిశ్చలతలతో కూడిన వాతావరణాన్ని నెలకొల్పడానికి వాటిని కనీసం నిలిపివేయాలి. వాటిని అలా నిలిపివేయనట్లయితే జీవిత విధానాలు క్రమబద్ధం కావడం మెరుగుపడటం సాధ్యం కాదు. సరైన రీతిలో క్రమబద్ధం కానంత వరకు సమత్వం ఉండదు. కాబట్టి సమతుల్యత అసలే ఉండదు. అది లేనట్లయితే మనం ప్రకృతి సరసన నిలబడలేం. మనం ప్రకృతితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే దాని నుండి వచ్చే పరిశుద్ధ వాయువును పీల్చటం మొదలు పెడతాం. క్రమక్రమంగా మనం దానితో సాయుజ్యతను పొందనారంభిస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే మనం మనిషికి అతీతుడైన ఆ అసలైన మనిషితో సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడే ప్రతీది సాధ్యమై సిద్ధిస్తుంది.